తెలుగువారి విశ్వవేదిక టీవీ 9 వారధి కార్యక్రమానికి స్వాగతం. సీఎం జగన్పై దాడిలో అమరావతి ఆందోళనకారుల హస్తం ఉందా? ఏపీలో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంచాయతీ ఎప్పుడు సర్దుకుంటుంది? జనసేన నాయకుల్లో అసంతృప్తి చల్లారేదేలా? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి గాతె వెంకటేశ్వరరావు గారు మనతో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 9140234900015, అలాగే 9140234900016. వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు, పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంతా కొలిక్కొచ్చేసినట్టేనా, ఇంకా అసంతృప్తి జ్వాలలు ఏమైనా ఉన్నాయా? నమస్తే మేడం. అసంతృప్తి జ్వాలలు అనేది జనరల్గా రాజకీయ పార్టీల్లో ఉంటా ఉంటాయి, కానీ మాకు అదేది నామినలు ఆల్రెడీ అయిపోయింది. అందరితో కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. ఎక్కడ కూడా అసంతృప్తి ఏం లేదు. అందరం కూడా ఏదైతే కూటమి ఏర్పాటు చేశారో, మా నాయకుడు ఒక లక్ష్యంతో కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లక్ష్యంతోనే జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అదే బాటలో వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదండి. రాష్ట్రంలో ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే అనుకున్నాడో దాన్ని సాధించి తీరుతాం ఖచ్చితంగా. అంటే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, సీట్లు ఆశించి రాని వాళ్ళు, వాళ్ళని అందరినీ పిలిచి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అని చెప్పి 2 డేస్ బ్యాక్ న్యూస్ చూసాం. మరి మాట్లాడారా, బుజ్జగించే ప్రయత్నాలు చేశారా వారిని? దాదాపు అందరితోనూ మాట్లాడారండి. మాట్లాడకుండా ఏమి లేదు. ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అది ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటూ ఉంటుంది. దాని ప్రకారంగానే మా నాయకుడికి ఉన్నటువంటి వెసులుబాటును బట్టి, మా నాయకుడు ఊహించి అనుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా జరుగుతుంది. దాదాపుగా అందరితోనూ మాట్లాడినట్లే అనుకోవాలి. అలాంటి అసంతృప్తులు ఏమీ పార్టీలో లేవు. చూశారు, మీకు ఇంతకుముందు తెలుసు, ఒకళ్ళిద్దరేదో అసంతృప్తులు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఇంకా పెద్దగా ఆలోచించేది కూడా ఏమి లే. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించాం కదా. క్లారిటీగా ఉన్నాం. నిన్న ఇవాళ హాట్ ఇష్యూ ఏంటి అంటే సీఎం జగన్పై రాయితో దాడి చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాస్త డిఫరెంట్గా స్పందించారు. అంటే ఎవరైనా అసలు రాయితో కొట్టారా, లేక ఆయన కొట్టేసుకున్నారా అని అంత హార్ష్గా రెస్పాండ్ అవ్వడం అంత అవసరం అంటారా? యా, ఖచ్చితంగా అవసరం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దేనికి కూడా ఊరకనే ఏదో రాజకీయంగా రియాక్ట్ ఉండదండి. మా ఆలోచన ఏదైనా ఉంటే, మేము ఈ రాష్ట్రం కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ పెట్టినటువంటి పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల బాగోగులు చూసుకుంటూ బాగుండాలని కోరుకునే పార్టీ మాది. కానీ రాజకీయం కోసం రాజకీయం చేసే వాళ్ళ గురించి ఖచ్చితంగా ఇంతే మాట్లాడతాం మేము. ఎవరికి తెలియదు ఇప్పుడు. ఇప్పుడు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి హై సెక్యూరిటీ జోన్లో ఉండి పోనీ ఎవడన్నా చెయ్యాలి అనుకుంటే ఈ చిన్న అసలు ఆ రాయి దొరికింది వీళ్ళకి. అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు రాయితో కొట్టారంటున్నారు. అసలు రాయి తగిలిందా, ఏం తగిలింది, ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు ప్రతి క్రైమ్కి కూడా ఒక వెపన్ ఉంటుంది. కర్రతో కొట్టాడా, కత్తితో పొడిచాడా, లేదంటే సుత్తి తీసుకుని కొట్టాడా, ఏదో ఒకటి దొరుకుతుంది మనకి. ఇక్కడ అసలు అది ఏమి లేదు కదా. ఇక్కడ అది ఏమి లేకుండా అది ఊహే వాళ్ళు రాయి తగిలింది అంటున్నారు. ఆ రాయి ఎక్కడ దొరకలేదు కదా ఎవరికి. అందులో ఒకళ్ళకి కాదు, ఈయనకి తగిలి మళ్ళీ ఈయన నుంచి మనం చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే క్యారం బోర్డేటప్పుడు కాయను కొడితే ఒక అంచుకు కొడితే ఇంకొక అంచుకు వస్తుంది, లేదా కాయ తగిలి ఇంకొక కాయ తగులుతుంది. ఆ టైప్లో ఈయనకి తగిలిన తర్వాత మళ్ళీ అది వెళ్ళి ఎవరికి తగలకుండా పాపం పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికే తగిలింది. సో ఇలాంటప్పుడు మరి అనుమానాలు రాకుండా ఎట్లుంటాయి, సహజంగా వస్తా. సో అసలు ఏం జరిగిందో తెలియదు. రాయో లేదంటే ఏదో దండేశారు, ఆ దండకి ఏదో మేకులు ఉన్నాయి, ఏదో బయట వైరు చుట్టారు, ఆ వైరు గీసుకుంటుంది అంటున్నారు. ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ దెబ్బ వచ్చింది. ఆ దెబ్బ కూడా ఎట్లా, చీకట్లో వచ్చింది. చీకట్లో కూడా ఎట్లా వచ్చింది, చుట్టూత సెక్యూరిటీ వాళ్ళు ఉండగా ఎవరి దగ్గరికి కూడా వెళ్లకుండా కరెక్ట్గా ఈ ఇద్దరు నాయకులకే, ఈయన ముఖ్యమంత్రి గారు అక్కడ పోటీ చేసే అభ్యర్థికి. మరి జనరల్గా ఎవరైనా కానీ అనుమానిస్తారు కదా. అందుకని మేమేంటంటే, మా నాయకుడు రియాక్ట్ అయింది ఎందుకు, ఏ వాళ్ళు దానికి అంత యాగ ఎందుకు చేస్తున్నారు అసలు. మీరు నిన్న క్లియర్గా చెప్పాడు, ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి, మీ చేత చంపబడినటువంటి, ప్రభుత్వం చేత హత్యలు చేపించబడినప్పుడు లేనటువంటి బాధ, హై సెక్యూరిటీ జోన్లో ఉండి నీకు తగలటమే ఒక అనుమానం అయితే దానికి ఎందుకు యాగ చేస్తున్నారు మీరు.
ఎవరు దిష్టి బొమ్మలు తగలబెడతారు? ఎందుకు రాస్తారు, కళ్ళు చేస్తారు? మీరు మీ శాతకంతనం కదా, అది మీ శాతకంతనం కదా, ప్రభుత్వం నడుపుతుంది మీరు కదా, మీ చుట్టూతో పోలీస్ వ్యవస్థ ఉంది, మీ చుట్టూతో ఎస్పీజీ ఉంది, అంతా మీ చుట్టూతో పెట్టుకుని ఎవరు అంటారు మీరు? అది కదా ఇప్పుడు అక్కడ జరిగింది. జరిగిన తర్వాత ఏ ఒక్క పోలీస్ అధికారన్న ఆ అటుపక్కకో ఇటుపక్కకో పరిగెత్తి అసలు ఎవడి సిలాడరా బాబని ప్రయత్నం చేశారా? ఏమి లేదే, చక్కగా నిదానంగా దించారు, కిందకి బస్సులో కూర్చోబెట్టారు, ఏదో కాటన్తో అద్దారు, తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారంటే హాస్పిటల్ ఫోటో వచ్చింది ఒక 21 మంది, పాప అచ్చారు ఆ దెబ్బకి 21 మంది డాక్టర్లు ఏదో సర్జరీ చేశారంట, అది ఒక ఫోటో బయటకు వెళ్ళారు సింపతి కోసం, ఒకరోజు బ్రేక్ ఇచ్చారు. అలాంటప్పుడు ఏం మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని డైవర్ట్ చేయటం కోసం ఒక నాటకం ఆడినప్పుడు, ఇప్పుడు ఆయనకు జరిగినటువంటి ఆయన వల్ల ఇబ్బంది పడినటువంటి ఆయన వల్ల నష్టమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాల్ని మేము ఒక ప్రతిపక్ష పాత్రలో మేము ఇవాళ జనాలకు వివరించుకుంటూ వెళ్తున్న సందర్భంలో నువ్వు వాటిని డైవర్ట్ చేయడం కోసం ఒక నాటకం అన్నప్పుడు ఖచ్చితంగా అంతే మాట్లాడతాం. దాంట్లో తప్పని నేనైతే అనుకోవట్లేదు. 100కి 100% జనసేన నాయకుడు మాట్లాడితే కరెక్టే అనుకుంటున్నాను. నాకైతే దానికి పెద్ద ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది ఏదో అట్లా అనకూడదు, ఏదో పరామర్శించాలి, ఏం పరామర్శించాలి, బుక్లు పెట్టుకుని వెళ్ళమా ఎందరికీ అన్న మేము. నమస్తే అండి, ఒక్క నిమిషము నేను మాట్లాడతానండి. జగన్ గారి మీద జరిగిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అందరూ ఖండించాలండి. కాకపోతే ఈ జరిగిన సందర్భంలో మొత్తంలో ప్రతిపక్షాల వైఫల్యం చాలా అవపడుతుందండి. ఎందుకంటే ఈ దాడి జరిగిన 15 నిమిషాలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాంప్లెట్స్ పెట్టేసి ఒక పోస్టర్ లాగా తయారు చేపించుకొని రోడ్ల మీద దిగారు. ఎందుకంటే దాడి జరిగిందని ఒక గంట సేపటి లోపే సోషల్ మీడియాలో మొత్తము అంతా జరిగింది, లైన్ చెప్పేసి. దాంతోపాటు ఒక రాయి దెబ్బ కోసం 20 మంది హాస్పిటల్ వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ ఫొటోస్ బయటికి వచ్చాయి. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే కనుక ప్రతి ఒక్క మినిస్టర్ బయటికి వచ్చి దాని మీద టీడీపీ వాళ్ళ మీద జనసేన మీద వేయడం జరిగింది. కానీ ఇక్కడ మా దౌర్భాగ్యం ఏంటంటే మీరున్న టీడీపీ కానీ జనసేన కానీ మీరు రోడ్డు మీకు వచ్చి వాళ్ళకు వాళ్ళు చేసిన నాటకాలని మీరు ప్రూవ్ చేయకుండా అండ్ వాళ్ళ పబ్లిక్ లో ఆల్రెడీ పంపించేశారు ఏంటంటే మీరు చేసిన దాడి అని చెప్పేసాను. కానీ ప్రజల్లో మీరు ఎలా తీసుకొని రాబోతున్నారు దీనికి? మీరు మీ వైఫల్యం అని మీరు అనుకోరా? ప్రజలు ఎందుకు నమ్మాలి మీ మాటని? అది చెప్తారా కొంచెం అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరైతే నమ్మారు కదా ఆనంద్ గారు కరెక్ట్గా. మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో మీరేంటి, ఖచ్చితంగా అది వాళ్ళు చేసుకున్నదే అని మీరు నమ్మారు. కానీ మీరు అన్నది ఏంటంటే ప్రతిపక్ష పాత్రంగా మేము రోడ్డు మీదకి రాలేదు. అది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామండి మేము. అదే అనేది జనసేన పార్టీ ఎప్పుడూ కూడా జనం గురించి రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది తప్పితే వ్యక్తిగతంగా స్వార్థంగా మేము ఆలోచించాం. ఇవాళ వ్యక్తిగతంగా స్వార్థంగా ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఈ పని చేస్తున్నారు. ఇవాళ పరిపాలన చేస్తుంది వాళ్ళు, పరిపాలనంతా వాళ్ళ చేతిలో ఉంది, వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్లే రోడ్డు మీదకి వస్తే ఇప్పుడు ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టాల్సినటువంటి తండ్రి పిల్లలకి అన్నం పెట్టకుండా నాకు అన్నం పెట్టలేదని కూర్చుని ఏడుస్తున్నాడు అనుకోండి, పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? ఇవాళ ఆ సందాన్ని ఇవాళ ఆ రాష్ట్రంలో ఇదంటే రే వచ్చి రా ఏపించుకున్నాడో కొట్టించుకున్నాడో అనేది తర్వాత పక్కన పెడతాం. జరిగితే ఆయనకు జరిగితే మీరు అన్నట్టుగా 15 నిమిషాల్లో ఎట్లా వచ్చినండి పోస్టర్లు? అర్ధరాత్రి 15 నిమిషాల్లో పోస్టర్లు ఏ రకంగా వచ్చినాయి అంటే ఇది ప్రీప్లాన్డ్ కదా? జనంకి అర్థమవట్లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి అర్థమైంది. ఆయన పక్కన ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి సోకాళ్ళు నాయకులని చెప్పుకున్న ఒక 20 మందికో 30 మందికి చెప్తే వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలుసు ఇది ప్రీప్లాన్డు జరిగింది అనేది. అయినా ఒక ముఖ్యమంత్రి గారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కరెంటు పోద్దా అక్కడన్నా మనకి? దానికి ఏం భాషను చెప్తున్నారు? ఎలా ముఖ్యమంత్రి గారు నుంచుంటే అంటే పైన కరెంటు తీగలు తోలుతున్నాయంట, అందుకని కరెంటు ఆపారంట. అంటే కరెంటు ఆపి ఒక ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తాడా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత గొర్రెల్లా కనిపిస్తున్నారు వీళ్ళకి? ఏది చెప్తే వైఎస్ఆర్ పట్ల వాళ్ళు నమ్మేస్తారు అనుకుంటున్నారు వీళ్ళు? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆడే ప్రతి నాటకము తెలిసి వాళ్ళ అందుకని ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా మన మాటలు ఇంకా నమ్మటం లేదు. ఒక ఛాన్స్ అడిగాము, ఒక ఛాన్స్ ఇచ్చారు, రేపు 24లో మన ఇంటికి పంపించేస్తారు. ఎటు పోవాలి? తాడేపల్లి ఒక ఇల్లు కట్టుకున్నా అని చెప్తున్నాడు కదా, పదే పదే ఏమంటాడు రాజధాని ఇల్లు కట్ట, రాజధాని ఇల్లు కట్ట అంటాడు. రాజధాని 3 ముక్కలు చేశాడు. ఆ ఇల్లులో ఉండటానికి అవకాశం లే. ఇప్పుడు ఎక్కడో పోవాలి, హైదరాబాద్ పోదామంటే హైదరాబాద్లో వీళ్ళ పార్టనర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇక ఎటు పోవాలి? పులివెందులు వెళ్దామంటే పులివెందుల్లో వాళ్ళ చెల్లెలు అందరిని అడుగుతుంది కొంగు జాపి,
కొంగుజాపి అడుగుతున్నాను నాకు న్యాయం చేయండి అని. అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇకపోతే బెంగళూరు పోవాలి, బెంగళూరులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఎటు చూసినా ఆయనకి దారిలే, ఏం చేయాలో తెలియక పాపం కడప నుంచి మొదలుపెట్టినటువంటిది గుంటూరు జిల్లా అయిపోయిన తర్వాత కృష్ణా జిల్లాలోకి వెళ్ళి రాత్రిపూట కరెంటు లైట్లు ఆపి వీళ్ళ మనుషులు చుట్టూతో పెట్టుకుని చేసినటువంటి ఒక డ్రామా. దానికి మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది ఆనంద్ గారు? ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. సో ఇలాంటప్పుడు మేము చేయాల్సిన అవసరం లే. మేము సింపుల్గా ప్రజాస్వామ్యతంగా మేము ఎలక్షన్స్లో ప్రజలకు ఏమి చెప్పాలో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అది మా పాత్ర, ప్రతిపక్ష పాత్ర. అంతేగాని ఆళ్ళు రాయలతో కొట్టించుకుని లేదంటే డాక్టర్లతో చుట్టూతో పెట్టుకుని చేసుకుని దానికోసం మేము ఎందుకు పోవాలి బా? అవసరం లేదనిపిస్తుంది నాకైతే. వెంకటేశ్వరరావు గారు, జగన్ పై దాడి జరిగిన నెక్స్ట్ డేనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్ల దాడులు జరిగాయి, మరి దీన్ని మీరేం చెప్తారు? అరే వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యగా మేడం, వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి దాడులు చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య కదా. వాళ్ళు అక్కడి నుంచే కదా అసలు మొదలైంది, వాళ్ళ ప్రస్థానమే అది కదా. సో మేమేంటంటే ఇవాళ ప్రజాస్వామ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లు సక్రమంగా జరగనివ్వాలి, ప్రజల తీర్పుకి కట్టుబడి ఉండాలి. ఆలోచించ మేమున్నాం, వాళ్ళు 100 చేష్టలు చేసినా, రాళ్ళు ఇస్తున్నా, ఇంకోటి ఇస్తున్నా, ఇంకోటి ఇస్తున్నా, మేము ప్రజాస్వామ్యంగానే మేము ముందుకెళ్తాం. వాళ్ళ యొక్క పిచ్చి చేష్టలకి, వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్కి మేము ఎక్కడా కూడా, వాళ్ళు ఏదో అనుకున్నారు డైవర్ట్ చేద్దామని, మేము ఎక్కడ కూడా డైవర్ట్ కాం. మేము ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షించాం కాబట్టి, పొత్తు కుదిరిన కారణం కూడా అదే కాబట్టి మేము అదే లైన్లో వెళ్తాం. ఎక్కడ కూడా వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు ట్రాప్ అని ఎక్కడ కూడా పడం మేము. ఓకే, చికాగో నుంచి కృష్ణ గారు లైన్లో ఉన్నారండి, కృష్ణ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నమస్కారం వెంకటేశ్వరరావు గారు, చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పినట్టే సపోజ్ ఫర్ సపోజ్ జగన్ గారే రాయితో కొట్టించుకున్నారని అనుకుందాం సార్, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బ్లేడులతో కోసేసుకుంటున్నారా సార్ అన్నది నాకు అర్థం కాలేదు. నాకు ఎందుకంటే మొన్న ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నన్ను అందరూ బ్లేడులతో కోసేస్తున్నారని అన్నారు కదా, మరి అది కూడా మనం ఆ విధంగానే తీసుకుందామా? ఒక వ్యక్తిని ద్వేషించచ్చు కానీ వ్యవస్థీకరమైన ద్వేషం ఉండొచ్చు కానీ సార్, వ్యక్తిగత ద్వేషం ఉంటే అది మంచిది కాదేమోనని నాకు అభిప్రాయం వస్తుంది సార్. ఎవరి మీదకి ఎవరికైనా ఏ పార్టీకి ఏ పార్టీ కూడా రెండు డిఫరెంట్ పార్టీస్ ఎట్లు ఒకే ఒపీనియన్తో వర్క్ చేయవు సార్, కానీ అది వ్యక్తిగత ద్వేషంగా మారిపోతే అది ప్రమాదకరంగా కాదు. మీ ఎమోషన్స్ పీపుల్కి కూడా వెళ్ళిపోతున్నాయి సార్. లీడర్స్ మాట్లాడుతున్న మాటలు పీపుల్కి ఆదర్శంగా ఉండాలి. మీరు ఎమోషన్గా స్టేజ్ మీద మాట్లాడితే అదే ఎమోషన్ కామన్ పీపుల్ తీసుకుంటుండడం వల్లే ఈ విధమైన దారులు జరుగుతున్నాయేమో అని నా అభిప్రాయం సార్. స్టేజ్ ఎక్కగాని ఒక్కొక్కరు మోడల్ గా ఉండవలసిన వాళ్ళు వీళ్ళు స్టేజ్ మీదే వాళ్ళే డాన్స్ వేసి ఎమోషన్ గా మాట్లాడుతుంటే పీపుల్ ఏ విధంగా తీసుకుంటారు సార్? అదొక్కసారి ఆలోచించండి సార్. మీరు శాంతంగా లేకపోతే, లీడర్ శాంతంగా లేకపోతే పీపుల్ ఎలా ఉంటారు సార్? పీపుల్ షుడ్ బి ఎ మోడల్ ఫర్ ద లీడర్ షుడ్ బి ఎ మోడల్ ఫర్ ద పీపుల్. కృష్ణ గారు 100% మీరు కోరుకున్నదే మేము కూడా కోరుకుంటున్నాం. కృష్ణ గారు మీరు కోరుకుంటున్నదే మేము కూడా కోరుకుంటున్నాం, కానీ మనకి ఎగ్జాంపుల్స్ చెప్తాం. ప్రతిదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మనం బ్యాక్ పోతుంటాం, హిస్టరీకి వెళ్తుంటాం, జరిగింది ఇట్లా జరిగిందని. ఇక్కడ కూడా మేము మాట్లాడుతున్నామంటే గత చరిత్రను బట్టే మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 కోడికత్తి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏ రకంగా జరిగినాయో అదాని నుంచి వస్తున్నాం మేము ఇవాళ. ఇప్పుడు ఇదే నంద్యాల సభలో చంద్రబాబు నాయుడు గారిని గంత కాల్చేయమని చెప్పేసి ప్రొవోక్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు మేమేది కూడా మేమేదో ఇవాళ సృష్టించింది కాదండి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి చరిత్రను బట్టే మేము మాట్లాడుతున్నాం ఇవాళ. ఏ కోడికత్తి కేసులో ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు కోర్టు ఎప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి అని కోర్టు పిలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఇబ్బంది ఏంటి? ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదు? ఎందుకు కారణమేంటి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే మనకేమర్థమవుతుంది? సో దాన్ని బట్టే మేము ఇవాళ చెప్తున్నాం. అంతేగాని ఇక్కడైతే మాకు వ్యక్తిగతంగా ద్వేషం ఉండాల్సిన అవసరం అసలు లేదు మాకండి. ఆయన పుట్టిన ప్రాంతం వేరు, పెరిగిన ప్రాంతం వేరు, మేము పుట్టిన ప్రాంతం వేరు, మేము పెరిగిన ప్రాంతం వేరు. ఇక్కడ వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన పనిలే మాకు. రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయాల్లో ఎవరిపైన ఎందుకు వస్తాం? ప్రజాసేవ చేద్దామని వస్తాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా వ్యాపారస్తుడు, వ్యాపార ధోరణిలో వచ్చాడు వాళ్ళ రాజకీయాల్లోకి, వ్యాపారమే చేస్తున్నాడు ఇవాళ కూడా. ఇసుక దగ్గర మొదలు పెడితే ఏ ప్రభుత్వం కూడా సారా వ్యాపారం చేసింది లేదండి, ప్రభుత్వం మీద అటువంటిది. ఈయనే కొత్తగా పెట్టాడు, దానికి ఏం చెప్పాడు? నియంత్రణ అన్నాడు. ఇంతవరకు నియంత్రణ చేయగలగడా? నియంత్రణ చెయ్యకపోగా
చిన్న 50 ఇళ్ళున్నటువంటి పల్లెటూరులో కూడా బెల్ట్ షాప్ పెట్టినటువంటి ఘనత అయింది ఇవాళ. సో ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత మేము మాట్లాడుతున్నాం, మేమేదో ఎమోషనల్గా మాట్లాడతామో లేదంటే ప్రొవోక్ చేయటమో అది ఎప్పుడు లేదండి. నథింగ్, మీరు అన్నారు ఇందాకేదో డ్యాన్సులు అనేది, అది సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా కానీ కొంత క్యాడర్ని ఉత్సాహపరుస్తాం చేసేటటువంటి పబ్లిక్ మీటింగ్లు ఉంటాయి. మీరు దాన్ని తప్పు పెడితే ఎట్లా? అది తప్పు అని మీరు భావించినప్పుడు ఇక్కడ మేము దాని గురించి కూడా ఏం చేయలేము. మేము సభ ఇప్పుడు కృష్ణ గారు అనేది మేము ఎట్లా అట్లా రోడ్ల మీదకి వెళ్ళి చేయలేదండి అట్లా పెట్టుకుని. మేము నిన్న సరదాగా అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మా యొక్క పార్టీకి సంబంధించిన పాట వస్తే ఉరిని చెయ్యిపోయారు దానికి. దానికిను రాంబాబు ఏదో వేసిన డ్యాన్స్కిను మీరు కంపేర్ చేస్తే ఎలా మేడం? ఆయన కూడా భోగి సెలబ్రేషన్స్ లో ఆయన కూడా ప్రజలతో కలిసి ఇలా నృత్యం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం, అది తప్పు అంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద డాన్స్ చేయడం ప్రజలను ఉత్సాహపరచడానికి అంటున్నారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? రైట్, మేము భోగి డాన్స్, మేము భోగి డాన్స్ ని క్రిటిసైజ్ చేయాల. ఆ భోగి మంటల పేరుతో ఆయన అమ్మించినటువంటి లాటరీ టిక్కెట్ల దగ్గర నుంచి మొదలు పెట్టాం మేము, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ భోగి మంటల కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తి లాటరీ టిక్కెట్లు అమ్మాడు. లాటరీలు ఉందండి మన రాష్ట్రంలో? లాటరీ లీగలా? ఇల్లీగల్ కదా. ఆ ఇల్లీగల్ పనికి ఇంకా ఇల్లీగల్ అండి చెప్పనా మీకు? ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్లో ఈ వాలంటీర్ల చేత 100 రూపాయలు కట్ చేపించి వాళ్ళ చేతిలో ఒక టిక్కెట్ పెట్టారు. ఈ పరిణామాలు ఏంటి పెట్టి మేము తిట్టాం? అంతేగాని ఇవేమీ లేకుండా ఆయన సొంత డబ్బుతో ప్రజలకు మంచిగా అక్కడ ఏదైనా ఒక సెలబ్రిటీ చేస్తే మేమే మాట్లాడమేము. మీరు ఒకసారి మాట్లాడిన మాటలు కంపేర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా అక్కడ జరిగిన పరిణామాన్ని బట్టి మేము క్రిటిసైజ్ చేస్తాం. లక్షలు వసూలు చేశాడు, లక్షల్లో వసూలు చేసి ఆ రకంగా తైతక్కలాడు కాబట్టి మేము క్రిటిసైజ్ చేసాం. అంతేగాని ఆయన ఒక మంచి నాయకుడుగానో ఒక ప్రజాసేవకుగానో ప్రజలకు ఏదో పాపం మంచిది చేద్దామంటే ఖచ్చితంగా మేము దాన్ని ఇచ్చేసేవాళ్ళం కదా కదా. దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయింది, మీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఆ శాస్త్రం మీద కేసు కూడా కట్టి ఉంది, కోర్టు చూపడగా కోర్టులు వేస్తే కోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు, స్టిల్ అది పెండింగ్ అది. సో మా నాయకుడు సభల మీద ఊరికినే ఉత్సాహపరచడానికి చేయలేపిందానికి ఆయన జనాల దగ్గర డబ్బులు కొట్టేసి ఆ డబ్బులతో చేసిన సంబరాలకి మీరు కంపేర్ చేయద్దు మేడం. రైట్, అయితే జగన్ పై రాళ్ల దాడికి సంబంధించి అమరావతి ఆందోళనకారుల హస్తం ఉంది, అందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల డైరెక్షన్ కూడా ఉంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతోందండి, దానికి సంబంధించి ఏమంటారు మీరు? అందుకే నేను చెప్తుంది మేడం, అందుకే నేను అనేది మేము అనేది కూడా కారణం అదే. ఇవాళ దాన్ని 307 కింద కేసు రిజిస్టర్ చేశారు, 307 కింద కేసు రిజిస్టర్ చేశారు. ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో డిఫీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధానిని నాశనం చేస్తే రాజధాని పర్యటనకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బస్సు మీద రాళ్ళు ఇస్తున్నారు, చెప్పులు ఇస్తున్నారు, ఆ బస్సుకున్నటువంటి అద్దాలు కూడా పగిలినాయి. అప్పుడున్నటువంటి దెన్ డీజీపీ ఏం మాట్లాడారు మీకు గుర్తుందండి? భావ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి, అందుకని వాళ్ళు ఇస్తున్నారన్నారు. దెర్ ఇస్ నో క్రైమ్ రిజిస్టర్డ్, అసలు కేసే కట్టలేదు అప్పుడు. అలాంటి సందర్భాలు ఆయన మీద 4-5 జరిగినాయి, ఎక్కడ కూడా కేసు కట్టలేదు. లోకేష్ అనేదో యాత్ర చేస్తున్న భీమవరంలో ఆయన క్యాంప్కి వెళ్ళి బాధారాయింది, ఆయన్ని బాధి ఆయన మీద కేసు కట్టారు. కానీ ఇవాళ విచిత్రంగా ఈయన మీద ఎవరు వేశారంటే ఎవరు వేశారో తెలియదు, ఏమి తగిలిందో తెలియదు, ఏమీ లేకుండా 307 రిజిస్టర్ చేసి పెట్టారు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు మా నాయకులను అరెస్ట్ చేయటానికి ఇంకా నిస్సిగ్గుగా ఏంటంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ముద్దాయిల వివరాలు కనుక చెబితే 2 లక్షలు పారితోషికం ఇస్తారంట. మరి ఈ పరిణామాలన్నీ ఒకసారి సింక్ చేయండి. ఎవరైతే ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారో ఈ శ్రోతలు కూడా, ఎవరైతే ఈ వారధి కార్యక్రమాన్ని చూస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ పరిణామాలన్నీ మీరు గమనిస్తే ఏమనిపిస్తుంది? అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలంటే సర్టన్ ఎవిడెన్స్ ఉండాలి అక్కడ, అసలు ఏమి తగిందో వాళ్ళకే తెలియదు అంటున్నారు, ఆ పక్కనున్న పోలీసులకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ 307 కింద రిజిస్టర్ చేస్తారంటే ఏం చేస్తారు రేపు? జనసేనకు సంబంధించిన కొంతమందిని, టీడీపీకి సంబంధించిన కొంతమందిని, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే రేపు ఎలక్షన్ కోసం ఉంటారో ఆ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాలి వాళ్ళ కాన్సెప్ట్ అది. దానికోసమే అది అర్థమవుతుంది కదా మనం ఒకసారి అర్థం చేసుకుంటే.
విజ్ఞతతో ఆలోచించే ఏ మనిషికైనా అర్థమైందండి వాళ్ళ నాటకమా కాదనేది. ఇంకా అంతకుమించి నేను పెద్ద విశ్లేషణ చెప్పవచ్చలేదు మీకు. రైట్ అండి, ఈ ఇష్యూని పక్కన పెడితే ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి తీవ్రంగా విమర్శలు చేసిన హరిరామ జోగయ్య ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ కీలక పాత్ర పోషించాలి అంటున్నారు. పవన్ సీఎం కావాలని జన సైనికుల కోరిక కూడా. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఫలితాల తర్వాత పవన్కి సీఎం పదవి 2.5 ఏళ్ళు ఇవ్వాలి అని పట్టుబట్టి ఆలోచన ఏమైనా కనిపిస్తోందా? అదంతా కూడా మా అధిష్టానము నాయకుడు చూసుకునేదండి. అది మా స్టేజ్లో మేము ఇవాళ ఈ కాల్లో కూర్చొని చెప్పేది కాదు మేడం. అదంతా కూడా అయిపోయిన తర్వాత మా నాయకుడు ఒప్పందం చేసుకున్నప్పుడు ఏం చేసుకున్నాడో, లేదంటే ఆయన ఆలోచన ఏముందో, దాని ప్రకారం మేము వెళ్తాం తప్పితే దాని గురించి ఏదో పట్టుబడతామా లేదనేది అది మా నాయకుడు ఇష్టం. అది మా నాయకుడు ఏది నిర్ణయం ప్రకారమే మేము కూడా నాయకులను కూడా నడుస్తున్నాం, ఇవాళ వరకు కూడా నడుస్తాం కూడా. సో అదంతా కూడా ఆయన ఆలోచన విధానాన్ని బట్టి రేపు అప్పుడు అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడేదాన్ని బట్టి ఏం మాట్లాడతారో దాన్ని బట్టి అప్పుడు చూద్దామండి. సర్వేలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇటీవల ఎలక్షన్స్కి సంబంధించి 10 సర్వేలు రిలీజ్ అయ్యాయి, అందులో వైసీపీనే గెలుస్తుంది అని వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మీరేమంటారు? నాకు తెలిసినంతవరకు 10 సర్వేలు వైసీపీ గెలుస్తుందని ఇచ్చిన సందర్భాలు అయితే నేను చూడలేదండి. కానీ మేమైతే ఒకటే, మేము ప్రజల యొక్క ఆలోచన విధానంతో మేము ముందుకు వెళ్తున్నాం. మేము ప్రజలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా. మేము ఇవాళ ఏదో కొంతమంది సర్వేలు చేస్తే ఆ సర్వేలో ఇంకెందుకంటే నెల రోజులు ఉంది మనకి ఎలక్షన్, ఈ నెలలో ఎన్ని పరిణామాలు జరుగుతాయో, మనిషి ఈ మనిషి మార్పుకి ఎక్కువ రోజులు అవసరం లేదు కదండి. ఇది ఇప్పుడు దాకా మాకు గ్రౌండ్ లెవెల్ని బట్టి మాకు అర్థమైందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూర్తిగా వ్యాపారస్తుడే అనేది ఇవాళ ప్రజలకు అర్థమైంది. అర్థమైనప్పుడు తీర్పు ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా వస్తుందా? ఏమనుకూలంగా వస్తుంది? ఎట్లా వస్తుంది అనుకూలంగా? సో మరి ఇక్కడ ఆ సర్వేలు ఏ రకంగా నమ్ముతారు? మేమైతే ప్రజలు మూడు ఇవాళ మాకు అర్థమవుతుంది, ప్రజల ఆలోచన విధానం అర్థమవుతుంది, ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుల్లోనూ ఉంది, ఆంధ్ర రాష్ట్ర తల్లిదండ్రుల్లో ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఆలోచన ఉంది. ఖచ్చితంగా కూటమి విజయం సాధించబోతుంది, సాధించుకుంటారు. కానీ వైసీపీ చేస్తున్న బస్సు యాత్రకి విపరీతమైన ప్రజాదరణ కూడా వస్తుంది కదండి, మీరు కూడా చూసే ఉంటారు. తండోపతండాలుగా వస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు, మరి దాన్ని ఎలా అనుకోవాలి? ఎక్కడ మేడం ఒక విజువల్ చూపించండి మీరు, సాక్షి టీవీలో అది కాదు, మీ వాళ్ళు తీసిన ఎక్కడైనా ఉంటే ఒకటి విజువల్ పెట్టండి. నేను చెప్తాను, గుంటూరులో మా గుంటూరు మొత్తం రేడియస్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లో బైపాస్లో మీటింగ్ పెట్టారంటే, ఏటుగురు బైపాస్ అంటాం, ఏటుగురు బైపాస్లో మీటింగ్ పెడితే ఏటుగురు బైపాస్ దగ్గర నుంచి కొరిటిపాడు అనేది 2 కిలోమీటర్లు ఉంటుంది, గుజ్జనగుండ్లు అనేది 3 కిలోమీటర్లు ఉంటుంది, నల్లజరువు అనేది 1.5 కిలోమీటర్ ఉంటుంది. అరే అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు పెట్టారు మేడం, ఆర్టీసీ బస్సులు పెట్టారు అక్కడ కూడా. అంటే 5 కిలోమీటర్ల పరిధిలో కొన్ని 100 బస్సులు పెట్టారు. ఆ రోజున ఎంతమంది వెళ్ళారు మాకు తెలుసు, తండోపతండాలకు వస్తారని మీరు చెప్తున్నారు, చూసిన వాళ్ళు మాకు తెలుస్తుంది. తండోపతండాలకు వస్తే ఇవాళ విజయవాడలో సింగనగర్లో రాయేపించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టదు. మీ ప్రచార కార్యక్రమానికి ఎలా వస్తుందండి స్పందన? చూడండి, జనమే చెప్తారు, నేను చెప్తున్నాను కదా, మీ యొక్క ఛానల్ నుంచి తీసినటువంటి విజువల్స్, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానీ నిన్ననే జరిగింది మాకు తెనాల్లో మీటింగ్, నిన్నే కదా తెనాలని మా నాయకుడు కూడా మాట్లాడింది. తెనాలి విజువల్స్ ఒకసారి చెప్పించుకొని కంపేర్ చేయండి, మీరే లైవ్లో చూపించండి, లైవ్లో మా మీటింగ్ చూపించండి, వాళ్ళ మీటింగ్ చూపించండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. రైట్, షర్మిల జగన్ వేరు వేరు కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని గతంలో కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు షర్మిల వివేక హత్య కేసుకు సంబంధించి జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్ కి సాయం చేస్తుంది అన్న మీ విమర్శలకి కట్టుబడి ఉన్నారా మీరు? ఇంకా ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం, ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం, అది రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మీ వ్యాఖ్యలకు అర్థం పట్టే విధంగా సిచ్యువేషన్స్ ఏం కనిపించట్లేదు కదా, చాలా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, ప్రతి సభలో ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, అలాంటప్పుడు ఎలా వీళ్ళు లోపాయికారు ఒప్పందం చేసుకున్నారని అంటారు? అట్లా కదా మేడం, ఆయన్ని తిడితేనే కదా, మరి ఆయన పొగిడితే ఎట్లా వస్తాయండి? పొగిడితే అర్థమైపోట్లేదా నేను చెప్పిన దానిలో? మీకు పొగడరు కదా, క్వైట్ నేచురల్ కదా అది. ఆయన పొగిడితే ఇంకేమ్మా ఇవ్వడం మన అసలు ఆ పదం వాడాం కదా,
సో అందుకే అందుకనే తిట్టేది, లేదంటే ఇద్దరు కజిన్స్ ఇద్దరు కలిసి కూడా తిరిగేది కాదని ఎట్లా అంటాం? సరే కాసేపు సునీత గారిని పక్కన పెడితే షర్మిలాగారు వచ్చేది ఖచ్చితంగా ఉంటుంది, అది లేకుండా ఎందుకు ఉంటుంది? మేము ఈరోజు కూడా అదే మాట మీద కట్టుబడున్నాం. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు దుబాయ్ నుంచి గోపీనాథ్ గారు. గోపి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, ఈ కాల్ మాట్లాడండి. మీరు కోర్టు చూపిస్తా ఉంటారు, కట్నం తీసుకున్న వాడు గాడిదా లేకుంటే లంచం తీసుకున్న వాడు గాడిదా అని. ముందు తెలుగు ఛానల్లో ఒకటి ఉండేది, టీవీ 9 నంబర్ 1 స్థానం ఉండే. ఈ మధ్య ఏంటంటే మీరు కూడా ఏంటంటే డబ్బులు తీసుకొని వన్ సైడెడ్ చూపించడం జరుగుతూ ఉంది, మేము నోటీస్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదండి. మీకు టీవీ 9 అంటే ఎంతో మంచి పేరు ఉండే ఇండియా లెవెల్లో. ఈ మధ్య మీరు ఒకే సైడ్ ఒకటే పార్టీకి లైక్ అదర్ ఎన్టీవీ కానీ లేకుంటే ఈటీవీ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ చూపిస్తున్నట్లు మీరు కూడా వన్ సైడెడ్ అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని అనాలి, మీరు డబ్బులు తీసుకొని చేస్తున్నట్లే కదండి. లేదు కదండి, ప్రతి ఒక్కళ్ళ ప్రచార సభలో చూపిస్తూనే ఉన్నాం కదా. నేను చూస్తున్నావు అట్లా కాదు, మీరు 24 గంటలు చూస్తున్నారా? మనసాక్షి 24 గంటలు చూస్తాం టీవీ 9. లేదు 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 లేదు, అందరినీ ఈక్వల్ గానే చూపిస్తారు. చంద్రబాబు నాయుడు మాట్లాడినా చూపిస్తారు, పవన్ కళ్యాణ్ మాట్లాడినా చూపిస్తారు, సీఎం జగన్ మాట్లాడినా చూపిస్తారు, అందరి సభలు ఈక్వల్ గానే చూపిస్తారండి. మీరు వెంకటేశ్వరరావు గారిని ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా? రైట్, కాల్ కట్ అయిందండి. టీడీపీ జనసేన కూటమికి ప్రజల్లో మంచి స్పందన వస్తున్న సమయంలో బీజేపీతో కూటమి కట్టడం ద్వారా దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు దూరమయ్యే అవకాశం ఉందని, ఆ వర్గాలన్నీ కూడా జగన్ కి గంపగుత్తగా మద్దతు పలికే అవకాశం ఉంది అంటున్నారండి రాజకీయ విశ్లేషకులు. వెంకటేశ్వరరావు గారు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ జనసేన కూటమి సెల్ఫ్ గోల్ చేసుకుంది అన్న విమర్శలపై మీరేమంటారు? లేదండి, అది సెల్ఫ్ గోల్ కానే కాదు, నేను మళ్ళా చెప్తున్నాను. అట్లా నెట్టేశారు ఎందుకంటే బీజేపీ ముస్లింస్కి క్రిస్టియన్స్కి వ్యతిరేకం అంటే ఇక్కడ ఏంటంటే మతాలను వాడుకుంటున్నారు, తీసుకొచ్చి మతపరంగా తీసుకొచ్చి వాడుతున్నారు. తప్పితే ఎక్కడండి బీజేపీ ఎప్పుడైనా, మనం అనుకుందాం మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా సరే ముస్లింస్ మీద కానీ క్రిస్టియన్స్ మీద కానీ దాడి చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేదు. మీరన్నట్టుగా గుంపగత్తగా వైఎస్ఆర్ పార్టీకి వెళ్తానికి ఏంటి? ఇవాళ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి బిల్లుకి, బీజేపీ చేస్తున్నటువంటి ప్రతి బిల్లుకి ఈవెన్ ఎన్ఆర్సీ అనేది చెప్తారు, అదేందుకు పూర్తిగా జనం కూడా తెలీదు, దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని ఎట్లా నమ్ముతారు? ఉండాలి కదా కొంచెమైనా ఆలోచన. సో మళ్ళీ చెప్తున్నాం, మేము ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి విషయం అర్థమయ్యే విధంగా కూడా మేము చెప్తాం. ఎక్కడా కూడా బీజేపీ అనేది కూడా ఒక రాజకీయ పార్టీనే, రాజకీయ పార్టీ అనేది కూడా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏదో ఒక కులమో ఇంకోటి మతమో సహజంగా అంటిస్తారు. ఆ అంటించే పర్వంలో బీజేపీకి కూడా ఒక హిందూ మతం కింద వచ్చిందని చెప్పి అంటారు. అంత మాత్రాన ఇప్పుడు హైదరాబాద్ చూసుకుందాం, హైదరాబాద్లో కొన్ని పార్టీలు ఉన్నాయి, అక్కడ ఇంకా వేరే వాళ్ళు దానికి ఓట్లు వేయట్లేదా? ఓట్లు లేకుండా అచ్చంగా వాళ్ళు వేస్తారు, గెలుస్తున్నారు అక్కడేమన్నా? అట్లా కాదు కదా. ఖచ్చితంగా మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా చెప్తాము, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇక్కడ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు తప్పితే ఇక్కడ ఏదో మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తేనో ఆ మతం వచ్చేస్తున్నది ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. అది ఇదివరకు రోజుల్లో అట్లా ఈ రాజకీయ నాయకులే వాళ్ళు అట్లా నెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి బీజేపీని, టీడీపీని, జనసేన కలిపి కూటమి చేసిన తర్వాత ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఎందుకంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈయన ఖచ్చితంగా ప్రజల కోసమే అనేది ఎప్పుడైతే నమ్ముతున్నారో ఖచ్చితంగా పార్టీ కూడా, బీజేపీ అనేది కూడా ఒక రాజకీయ పార్టీనే, జనానికి మంచి చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. తప్పితే ఎక్కడైనా కూడా ఇదేదో మతోన్మాదంతో వీళ్ళు ఏదో చెప్పినట్టు వాళ్ళ మాటలని అలా అనుకున్నట్టుగా సెల్ఫ్ గోల్ అనేది నథింగ్. ఖచ్చితంగా ఇవాళ కూటమి వైపు ప్రజలందరూ కూడా, ఎవరైతే మీరు చెప్పారో ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మొత్తం కూడా కూటమి వైపు చూస్తున్నారు. ఇవాళ కూటమి వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకుంటున్నారు, కూటమి వస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఒక భావనలో ఉన్నారు. ఖచ్చితంగా రేపు కూటమికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రైట్, అయితే కాపునేత ముద్రగడ పద్మనాభం కూడా కొన్ని ఘాటుగానే విమర్శించారు పవన్ కళ్యాణ్ అండి. పిఠాపురం వాసులకి సినిమాలు మాత్రమే చూపిస్తాడు, ఆయనకి ఓటేస్తే 6 నెలలకు 7 నెలలకు ఒకసారి పిఠాపురం వచ్చి హలో అని వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఘాటుగా మాట్లాడడం జరిగింది. దానికి మీ స్పందన ఏంటి? ఎవరండి అసలు ఆయన? కాదు మేడం, ఎవరు ఆయన? ఆయన గురించి చర్చించుకోవాల్సినంత గొప్ప వ్యక్తి ఆయన ఏమన్నా? ఆయన గురించి మేము మాట్లాడాలనా?
ఈయనకి 6 నెలల కన్నా ఒకసారి వస్తాడని చెప్పాడు పాపం అంతవరకు. కానీ ఆయన ఏదో ఒక ఉద్యమం పెట్టి నేను ఏదో కాపుల కోసం ముద్రస్త్రానికి ఏదో రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు గుర్తొచ్చింది ఆయనకి ఒకసారి? ఆయనకి 5 సంవత్సరాలకు ఒకసారి గుర్తొచ్చేది పాపం. అది కూడా ఎప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనో, ఇంకోటి ఉంటే గుర్తురాదు ఆయనకి. అలాంటి వ్యక్తి గురించి మేము మాట్లాడాలి, ఆయన గురించి మేము సంభాషించాలండి. మళ్ళా చెప్తున్నా అసలు ఎవరు ఆయన? అదే మా ఆన్సర్ అండి. రైట్ అండి, టెక్సాస్ నుంచి అజయ్ గారు లైన్ లో ఉన్నారు. అజయ్ గారు మీ ప్రశ్న అడగండి. హలో, నమస్తే మేడం. టీవీ నైన్ వారికి ఇంతకుముందు కాలర్ చూసిన టీవీ నైన్ న్యూట్రల్ న్యూస్ చూపించదు అంటున్నారు, అది చాలా తప్పు. ఒక ఏకైక ఛానల్ న్యూట్రల్ న్యూస్ చూపించేది టీవీ నైన్ ఒకటే. ఇప్పుడు తెలుగు ప్రజలు ఎవరైనా ఏదైనా చూడాలి న్యూట్రల్ కంటే టీవీ నైన్ చూస్తారు, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, మీకు ఒక క్వశ్చన్. జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిని కలిపారు, రేపు అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి రోల్ కీగా ఉంటది గవర్నమెంట్ లో అంటున్నారు కదా, ఇప్పుడు తెలుగుదేశం ఓటు బ్యాంక్ మీకు కన్వర్ట్ అయ్యిద్దని మీరు అనుకుంటున్నారా? అది చంద్రబాబు నాయుడు గారు మీకు కన్వర్ట్ చేయనిస్తారని మీరు అనుకుంటున్నారా? నా దృష్టిలో అయితే తెలుగు సాధారణ తెలుగు ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏంటంటే, చంద్రబాబు గారు కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడతారు, అన్ని సీట్లలో ఓడగొట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చినా మీకు ఏం రోల్ ఉండదని మా ఉద్దేశం అండి. దాని గురించి కొంచెం చెప్పండి. అలాంటిది ఏం లేదండి, అది అలాంటివి ఊరకనే మనం సృష్టించుకున్నటువంటి అపోహలే. ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ చాలా క్లియర్గా ఉన్నారు. ఇక్కడ మేమంతా కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాష్ట్రం కోసమని చెప్పేసే ఈ కలయిక. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడతారు చంద్రబాబు నాయుడు అనేది పూర్తిగా అవాస్తవం. అది ఎందుకంటే ఒక ఒక క్రియేటెడ్ స్టోరీ అదంతా కూడా ఈ రాష్ట్రంలో. ఆ రకంగా క్రియేట్ చేస్తే లబ్ధి పొందాలని ప్రతిపక్షం అధికారంలో ఉన్న పార్టీ వాడు చెప్పే మాటలే కానీ అవి ఎక్కడ కూడా అట్లా జరగదండి అట్లా. ఎందుకంటే మేము నుంచి ఉండదు 21, వేరే అది వాళ్ళు నుంచి 144. మీరు అనే భావన వస్తే వాళ్ళు గెలవరు కదా, అలాంటప్పుడు మాది కూడా అవ్వదు కదా. సో అట్లా ఏం లేదండి, వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి నాయకులు, పరిపాలన తెలిసినటువంటి నాయకులు ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసే నాయకులు ఉండాలని కోరుకుంటున్నారు ఇవాళ. అందుకని ఖచ్చితంగా అవి మీరు మాట్లాడేవన్నీ కూడా జస్ట్ అపోహలే. అవన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేసే, వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి రాతలు కూతలు తప్పితే ఎక్కడ కూడా లేదు. ఇద్దరు నాయకులు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్వచ్ఛంగా ఉన్నారు. ఎలాంటి అరమరికలు లేకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనం మన జీవితంలో ఒక రాజకీయ నాయకులుగా మనం చేయాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. దానికి మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్తో మనకు సహాయ సహకారం ఉండాలి కాబట్టి ఆ పని చేసి వెళ్ళాము. అది ప్రజలందరూ వీళ్ళు అర్థం చేసుకున్నారు. శుభ్రంగా ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తాం. వెంకటేశ్వరరావు గారు, రాష్ట్రం అంతటా రాజకీయం ఒక ఎత్తు అయితే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో మరొక ఎత్తు అన్నట్టుగా కనిపిస్తుంది. కమ్మ కాపులకి ఉన్న వైరం దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. రంగాన్ని హత్య చేసిన కమ్మ సామాజిక వర్గానికి ఓట్లు వెయ్యమని కాపులు అంటుంటే, కాపు అభ్యర్థులకి కమ్మ సామాజిక వర్గం ఓటేసే పరిస్థితి లేదని ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జనసేన పార్టీల మధ్య అసలు ఓటు బ్యాంక్ అనేది షేర్ అవుతుంది అని అనుకుంటున్నారా? నేను చెప్పాను కదండి, 100% ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రంగా గారిని చంపినటువంటి ముద్దాయి గారి కొడుకే వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఎట్లేస్తారన్నట్టు మరి అట్లా అనుకుంటే. ఇప్పుడు అదే మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇష్యూ చేస్తే రంగా గారిని మర్డర్ జరిగింది వాళ్ళు చేశారంటే, మరి దాంట్లో ప్రధాన ముద్దాయి అయినటువంటి నెహ్రూ గారు తనేడు ఎక్కడ ఉన్నాడు? మరి వాళ్ళు నమ్ము ధరై కాపులు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఊరకనే పిచ్చి లాజిక్లు ఇవన్నీ. అది అప్పుడేదో జరిగింది, ఎస్ అట్లా ఉండదు కదా. ఆ ఎమోషన్ ఎప్పుడు కలకాలం చచ్చిపోయే వరకు ఉండదు కదా ఎమోషను. ఏదైనా రంగా గారు అంటే అందరికి అభిమానమే, తెలియనటువంటి ఒక వైబ్రేషన్ ఆ పేరింటే. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా కాపులందరూ కూడా, మళ్ళా చెప్తున్నాను, ఇందాక మీరెవరు పిచ్చి పిచ్చి అని కోడి చేశారు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాపు వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, పవన్ కళ్యాణ్ గారిని చెప్పిన విధంగా నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యలో ఒకడిద్దరు అటుపోయి ఇటుపోయి మేమేద నాయకులమి అని చెప్పుకునే వాళ్ళని ఎక్కడా కూడా విశ్వసించట్లేదు. ఇది వాస్తవం రేపు జరగబోయేది ఈ రాష్ట్రంలో. అందుకని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అటు నుంచి ఇటు నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ గారు ఆశించినటువంటి ఆశయం నెరవేరుతుంది. తర్వాత మెల్ల మనం ఇంకో డిబేట్లో మాట్లాడుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ ఖచ్చితంగా ఏ రకంగా ఉందనేది. అయితే పవన్ కళ్యాణ్ తన రాజకీయ వెంకటేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్ కంటే కూడా దత్త తండ్రి చంద్రబాబు కోసమే రాజకీయం చేస్తున్నాడు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. నేను ఇప్పుడు నేను అనేది అందుకే మేడం, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట కరెక్ట్ కాదు, వాళ్ళు చేతి చేసే చేష్టలు కూడా కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటుంది, వాళ్ళు లేపించుకున్న సంస్కృతి అంటే అందుకే. ఇప్పుడు మాట్లాడే ముందు కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి. వాళ్ళ దత్త తండ్రి ఏంటండి, అర్థమవుతుందా దానికి ఏమన్నా? వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తి మనస్తత్వం అర్థం కావట్లేదా? వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. సో అలాంటి పిచ్చిన వాళ్ళ మాటలు మేము పట్టించుకోం. మీరు ఇంకోటన్నారు చూడండి, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఆలోచించింది తను పెట్టినటువంటి పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యం, నేను పార్టీ పెట్టినటువంటి ఆశయం ఏంటి, నా రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో వచ్చాడు వాళ్ళ. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఎస్ సాగుదాం. ఎందుకంటే నేను 25 సంవత్సరాల ప్రస్థానం అని ప్రచారం చెప్తాడు, నా 25 సంవత్సరాల ప్రస్థానం నేను పెట్టుకున్నాను. అందుకే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కలిసెలితేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం. ఆ మేలు అనేది నా చేతితోనే చేయాల్సిన అవసరం లే, నాకు కావాల్సింది ప్రజలకు మంచి జరగటం. ఆ మంచి మీ రూపాయన జరిగినా నా రూపాయన జరిగినా ఇంకోటి రూపాయన జరిగినా మంచి జరగాలనే ఆలోచనతో ఉన్నాం. అది నేనే చేయాలి వీళ్ళకలాగా అనేది ఆలోచన కాదు. అందుకని మీరు అన్నట్టుగా ఇవాళ పార్టీని కొంచెం తగ్గినా కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ యొక్క మనస్సు, మనిషి యొక్క మనస్తత్వాన్ని ప్రజలు నమ్ముతారు ఇవాళ. ఆ నమ్మి వాళ్ళ ప్రజలందరూ కూడా రేపు కూటమికి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడతారనే ఒక ఆలోచన కానీ, ఈ పిచ్చి పిచ్చి మాటలు కానీ, ఈ పిచ్చి చేష్టలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. హలో నమస్తే మేడం. నమస్తే సార్, నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, కొంచెం స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీని ఎందుకు సార్ మీరు పట్టుకొని దిగుతారు ఊరికే, తెలుగుదేశం కానీ జనసేన కానీ? ఎందుకంటే వాళ్ళకి ఓట్ పర్సెంటేజ్ లేదు, వాళ్ళకి అన్ని సీట్లు ఎందుకు సార్? జనసేనకి ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చినా కొంచెం గెలుస్తుంది కదా సార్? బీజేపీకి ఇచ్చి మనం డ్యామేజ్ చేస్తున్నామేమో పోతున్నామని నాకు అనిపిస్తుంది సార్, అన్ని సీట్లు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ 2014 లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేశారు, చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేదు, ప్రత్యేక ఉద్దేశం ఏం చేయలేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి మేము అందరం కలుస్తామని చెప్తున్నారు కదా మీరు 3 పార్టీలు, అసలు మీకు సిద్ధాంతాలు లేవా? అంటే ఇంకా జస్ట్ ఒకరు ఓడగొట్టడం కోసం అందరు ఇష్టం వచ్చినట్టు కలిసి, ఇది అసలు డెమోక్రసీ? ఒక పార్టీ పెడితే సిద్ధాంతం ఉండాలండి, సిద్ధాంతం లేకుండా పార్టీలు ఎందుకు పెడతారు? 14 పార్టీలు ఓకేనా చెప్పండి. యా ఇప్పుడు సిద్ధాంతం అనేది మళ్ళందా చెప్తున్నాను బ్రదర్, నీకు సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రం ఇంకా మాలాంటి పార్టీలు ఉండబట్టి ఉందో, లేకపోతే ఈ పార్టీకి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఎన్ని ప్రాపర్టీస్ తాకట్టు పెట్టాడో మీకు ఐడియా ఉందా? మద్యపానాన్ని ఎత్తేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి, సిద్ధాంతం మీ నాయకుడికి ఉందో లేదో ఫస్ట్ మీరు గమనించండి. మద్యపానాన్ని నియంత్రణ చేసిన తర్వాతే నేను వచ్చి ఓటు అడుగుతానని చెప్పినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి మీ నాయకుడు ఎక్కడ ఎత్తేశాడా రాష్ట్రంలో? ఐడియా ఉందా మీకేమన్నా? అది ఎందా చెప్పాను నేను, 50 ఇళ్ళున్నటువంటి ఊర్లో కూడా షాపు పెట్టించినటువంటి ఘనత మీ నాయకుడిది. ఇవాళ అంత విచ్చలవిడిగా ఆ మద్యంతో పాటు మద్యమంతా ఎవరిదో తెలుసండి మీకు? మొత్తం ఆయన సొంత కంపెనీలు. ఆ సొంత కంపెనీలో ఎలాంటి మద్యం వస్తుందో తెలుసా? స్పిరిట్ అండి, స్పిరిట్ తాగే జనం చచ్చిపోతున్నారు. అలాంటి మద్యాన్ని పెట్టి అంత సిద్ధాంతం ఉందదా? ఆ సిద్ధాంతాలు ఎక్కడ పెట్టాడు ఒకసారి ఆయన అడగండి, అన్నది అర్థం కాదు. అలాంటి దుర్మార్గాలు చేస్తుంటే అడ్డుపడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఎలా? ఆ యొక్క మద్యపానాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు. ఆ డబ్బులు ఏం చేశాడో ఒకసారి అడగండి, మీరు మీ నాయకులను అడగండి. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాడు కదా, ఈ వ్యాపారంలో నుంచి మరి ఆ అప్పేమని తీర్చాడా ఒకసారి అడగండి. ఎంత అప్పు కట్టాడు ఒకసారి అడగండి, ఒకసారి అడగండి. ముందు ముందు మీ పార్టీ నాయకుడిని, మీ నాయకుడిని మీరు ప్రశ్నించండి, తర్వాత మమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి మీరు ఉందరు గారు ముందుకి. ఇవాళ ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టే నేను కూడా కొంచెం శృతిమిచ్చి మాట్లాడుతున్నా. మన ఊరు మధ్యలోకి పిచ్చుకొక్కొస్తే
పది మంది రాళ్ళు వేస్తే పది మంది కర్రలు తీసుకుని కొట్టి చంపుతారు. ఒక్కడే వాడు పిచ్చిదాని దగ్గరికి ఇవాళ ఆ సంధానం ఇవాళ రాష్ట్రంలో కూటమి పెట్టడం ఇవాళ. మీకు అందుకంటే విశ్లేషణ ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇంకా వెంకటేశ్వరరావు గారు, నిన్నటి వరకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని విమర్శించారు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు పార్టీలో వైసీపీ నుంచి ఆరణి శ్రీనివాసులు కావచ్చు, బాలశౌరి కావచ్చు, ఇలాంటి నేతలందరూ వచ్చి జాయిన్ అయ్యారు, సచ్చిల్లులు అయిపోయారా ఇప్పుడు అని విమర్శలు వస్తున్నాయి. రైట్ మేడం, ఏ పార్టీలో కూడా అందరూ అవినీతి పరులు ఉండరండి. ఏ పార్టీలో కూడా 100 మంది ఉంటే 100 మంది కూడా సన్నాసులు కాదండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఉంటారు, 10 మంది 15 మంది మంచి వాళ్ళు ఉంటారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు తెలుసు. ఇవాళ అక్కడ ఎంత పెత్తనం చేస్తున్నారో మాట్లాడితే నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. ఒక ఎస్సీ కానీ బీసీ కానీ ఆయన క్వార్టర్లో ఉన్నాడండి. ఇవాళ ఆయన క్వార్టర్లో ఎవరున్నారో తెలీదా? ఆయన పెట్టుకున్న సలహాదారులు ఎవరో తెలీదా? ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్లు ఎవరో తెలియదు ఇవాళ. అలాంటి వ్యక్తి అందుకని అంతవరకే మంచి వాళ్ళు అన్న వాళ్ళనే మేము దగ్గర తీసాం చెప్తే ఏ ఒక్క అవినీతి మరక ఉన్నటువంటి వ్యక్తిని మా పార్టీలో చేర్చుకోవాలి. ఒకసారి గమనించండి మీరు. అంటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదండి, జనసేన పార్టీ కోసం గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు, లైక్ పసుపులేటి హరిప్రసాద్ కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, ఇలాంటి నేతలందరికీ కూడా ముండి చేయి చూపించి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మీతో సహా మొదటి నుంచి ఉన్న జనసేన కోసం ఆస్తులు ఖర్చు పెట్టిన నాయకులకు అన్యాయం జరుగుతుంది అన్న విమర్శలకు సంబంధించి ఏమంటారు మీరు? అవన్నీ వాళ్ళు మాట్లాడే విమర్శలు మేడం, మా వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నది లేదు. రాజకీయాల్లో కొన్ని లక్షల మంది ఉంటారు పార్టీకి అభిమానులు, కొన్ని లక్షల మంది ఉంటారే ఏ రాజకీయ పార్టీని గెలుస్తుంది. నాయకులు అనేవాళ్ళు లిమిటెడ్గా ఉంటారు ఇప్పుడు కూడా. సో పార్టీకి ఎప్పటి నుంచో ఓటేస్తున్నాం కాబట్టి ఆయన కూడా పదవి ఆశిస్తారా? లేదు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అందరూ తెలిసి ఇవాళ పొత్తులోకి వెళ్ళాం. అదే మేము ఇండిపెండెంట్గా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇవాళ ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పొత్తుకొచ్చాం. పొత్తుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని త్యాగాలు తప్పవండి. ఆ త్యాగాల్లో భాగంగా మేమందరం సర్దుకున్నాం. ఇవాళ ఎవరికి మొండి చేయి చూపించాలి? మొండి చేయని మీరు ఎట్లా అంటారు? ఎక్కడా కూడా మొండి చేయి కాదు. రాజకీయాలంటే రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనే కాదు పదవులు, అంతకు మించినటువంటి పదవులు ఉంటాయి. ఇంకా అంతకు మించినటువంటి పదవులు ఉంటాయి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. అలాంటివన్నీ కూడా మా వాళ్ళకి వస్తాయి ఖచ్చితంగా. ఎక్కడా కూడా మా నాయకుడు ఎవరిని కూడా మోసం చేసే వ్యక్తి కాదు. ఎవరికి మొండి చేయి చూపించాల్సిన అవసరమే లేదు. అందరికీ కూడా ఇంతకు మించినటువంటి సముచిత స్థానం రేపు రానున్న రోజుల్లో అందరూ కూడా చూస్తారు, మీరే గమనిస్తారు అది కూడా. కానీ మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే విమర్శలు చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చంద్రబాబు కోవర్ట్ అని, నాదెండ్ల వల్లే పవన్ కళ్యాణ్ టీడీపీకి తాకట్టు పెట్టేశాడు పార్టీని అని, ఇలాంటి విమర్శలు కూడా మీ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. జనసేన పార్టీ 10 ఏళ్లైనా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, క్యాడర్ని బలోపేతం చేసుకోకపోవడానికి కూడా నాదెండ్లే కారణమన్న విమర్శలకి మీ సమాధానం ఏంటి? అసలు క్యాడర్ని డెవలప్ చేయలేదని ఎవరు అన్నారండి? ఆ పోయిన వాళ్ళు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు చేసిన పనే ఉంటుంది. అది అలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ నాయకులు చేసిన తట వాళ్ళు చేసే అడవలే పోయారు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, అన్ని కమిటీలు ఉన్నాయి, ఎక్కడ కూడా బలహీనంగా ఏం లేదు పార్టీ. వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలంటే మాట్లాడతారు. అదే వ్యక్తి దగ్గర, అదే నాదెండ్ల మనోహర్ గారి దగ్గర అక్కడ తిరిగి ఆయన దగ్గర దండాలు పెట్టి ఈయనకంటే మించినటువంటి నాయకులు లేడని పొగిలిన ఆ బ్యాచ్ అంతా కూడా ఇవాళ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు. సో అవి ఏదో ఒకటి అనాలి కాబట్టి లబ్ధి పొందడం కోసం అక్కడ పోయి తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, తాత్కాలిక లబ్ధి కోసం ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు పోతారు. చూడండి, వాళ్ళందరూ కూడా రేపు మళ్ళా మమ్మల్ని చూసి కన్నీరు పెట్టుకుంటారు. రేపు రానున్న రోజుల్లో మమ్మల్ని చూసి కన్నీరు పెట్టుకుంటారు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో నేను మీకు చెప్తాను, వాళ్ళ గురించి కూడా చెప్తాను. అయితే అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేస్తాడనుకున్న నాగబాబుని కూడా పవన్ పక్కన పెట్టడానికి కారణం నాదెండ్లతో ఉన్న విభేదాలన్న వార్తలు కూడా వచ్చాయి. నథింగ్ నథింగ్ అండి, నాదెండ్ల గారితో ఉన్న విభేదాలకి నాగబాబు గారి చెట్టుకి సంబంధం ఏంటండి? అక్కడ బీజేపీ వాళ్ళతో పొత్తుకెళ్ళిన తర్వాత బీజేపీ వాళ్ళు సీటు మాకు కావాలని అడిగారు. మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రం బాగు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆ సందర్భంలో ఆ సీటు కూడా వదులుకున్నాం. అంతేగాని అక్కడ మనోహర్ గారితో ఉన్న విభేదాలకి దానికి సంబంధం ఏంటంటే మనోహర్ గారు తెనాల్లో నుంచున్నారు, ఆయన ఇప్పుడు తెనాల్లో పనిచేస్తున్నారు. అక్కడ ఇప్పుడుదాకా పార్టీ కోసం కష్టపడ్డారు, ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు. మళ్ళంటే కూడా అవసరం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తాం, అక్కడ అవసరాన్ని బట్టి ఇంకోసారికి వెళ్ళి పనిచేస్తాం. అంతేగాని నాదెండ్ల మనోహర్ గారు గురించి నాగబాబు గారికి సీట్ ఆపారనేది శుద్ధాబద్ధం. అది పిచ్చి పిచ్చోళ్ళు ఎవరో చెప్తున్న మాటలు అవి.
అయితే ఇందాక కాలర్ ప్రశ్నించినట్లుగా గత ఎన్నికల్లో దాదాపు 137 సీట్లతో పోటీ చేసిన జనసేన పార్టీ ఈసారి మాత్రం కేవలం 23 సీట్లకే పరిమితమైపోవడం, జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లవుతున్నా కూడా 175 స్థానాల్లో పోటీ చేయలేని స్థితిలో ఉందా అనేది కొంతమంది అడుగుతున్నారండి. ప్రశ్న చెయ్యలేని స్థితిలో లేదండి, మళ్ళా చెప్తున్నాను చెయ్యలేని స్థితిలో లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటో ప్రతి ఒక్క పక్క రాష్ట్రం వాళ్ళకి తెలుసు. ఇవాళ ప్రతి ఒక్క పక్క రాష్ట్రంలో వాళ్ళకి తెలుసు అండి. ఆంధ్ర రాష్ట్రంలో నుంచి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి బతుకుతున్నారు, కానీ పక్క రాష్ట్రంలో నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో బతికే వాళ్ళని ఒక్కళ్ళని చూపించమనండి. హోటల్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు ఇక్కడ, హోటల్ పనిచేసుకునే వాళ్ళు కూడా పక్క రాష్ట్రం వెళ్ళి పనిచేసుకుంటున్నారు. అంతగా దౌర్భాగ్యంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తయారైంది వాళ్ళు అక్కడ. సో ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే మా నాయకుడు మళ్ళీ చెప్తున్నా, మేము తగ్గైనా సరే రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఫస్ట్ మన ధ్యేయం రాష్ట్రం బాగుండటం అనే ఆలోచనతో వాళ్ళు వదిలేని చెప్తే మాకు పోటీ చేసే సత్తా లేక కాదు, పోటీ చేయడానికి వ్యక్తులు లేక కాదు. మరొకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ అధికార పార్టీ ఏదైతే పిచ్చి పిచ్చిగా ఇదంటారే నిందలయ్యాలో అపోహలు సృష్టించాలి, జనాన్ని ఒక విధంగా అయినటువంటి సైకాలజీలో తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో వాళ్ళు రోజు ఆడుతున్నటువంటి డ్రామాలు, వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, వాళ్ళు సోషల్ మీడియా ద్వారా, వాళ్ళకున్నటువంటి మీడియా ద్వారా చేసే రకరకాలైన వికృత చేష్టలు తప్పితే జనసేన పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. మళ్ళా చెప్తున్నా, చాలా బలంగా ఉంది ఇవాళ. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ సంతోష్ లైన్లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. సంతోష్ గారు మాట్లాడండి. నమస్తే సార్, ఒక 2 క్వశ్చన్స్. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ఫార్ములా సార్. జనసేన గ్రాఫ్ చాలా చాలా పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతో కష్టపడి ఆయన సొంత డబ్బుని కూలీ రైతులకు పంచిపెట్టారు, కొన్ని లక్షల రూపాయలు పంచిపెట్టారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు సొంత కష్టార్జితాన్ని రైతుల కోసం పంచిపెట్టిన నాయకుడు లేడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అభినందనలు తెలుపుతూ 2 క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా ఈ దొంగ ఓట్లు కానీ ఓటర్ లిస్ట్ ఆల్టరేషన్ని, పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ ఎలా మీరు ఎదుర్కోవాలి, ఒక ప్రణాళిక ఉందా చెప్పండి. సెకండ్ ఏంటంటే ముఖ్యంగా ఎన్నికల టైంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుపుకోవడానికి కేంద్ర బలగాలను రిక్వెస్ట్ చేసుకున్నారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కొన్ని హై రిస్క్ జోన్స్ ఉన్నాయి, రిగ్గింగ్ జరిగే ప్రమాదం ఉంది. వైసీపీ పోలీసు అధికారులు కొంతమంది వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు, కాబట్టి ఈవెన్ వాలంటీర్స్ కూడా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈ పెన్షన్స్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ దగ్గర ఉండి పోలింగ్ బూత్ కు తీసుకెళ్లి ఓటు వేయించాలి వైసీపీకి అని చెప్పేసి వాళ్ళకు టార్గెట్స్ పెట్టారు. కాబట్టి మరి ఇదంతా కొంత కట్టడి చేయాలంటే కేంద్ర బలగాలు అవసరం. కాబట్టి మరి మీరు కేంద్ర బలగాలను రిక్వెస్ట్ చేసుకున్నారా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అని అనుకున్నప్పుడు దాని గురించి చెప్పండి. అండ్ చాలా బాగుందండి, యాక్చువల్గా ఏంటంటే ఇది అలయన్స్ ఈసారి 120 నుంచి 130 సీట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రాఫ్ చాలా చాలా బాగుంది. వైసీపీ గవర్నమెంట్ అసలు చాలా అధ్వానంగా, దరిద్రంగా, చండాలంగా, డెవలప్మెంట్ లేకుండా ఉంది. కాబట్టి అలయన్స్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ టైం. ఏమంటారు దాని గురించి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మేము పోల్ మేనేజ్మెంట్లో బూత్ల వారీగా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఓట్లు తీసేసే కార్యక్రమం కానీ ఫేక్ ఓట్లు కానీ అన్నీ కూడా మా వాళ్ళు ఏదారు టీడీపీ వాళ్ళని కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళని కానీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు గట్టిగానే. బూతులన్నిటి దగ్గర కూడా మా వాళ్ళు పక్కాగా ఎలక్షనీరింగ్ చేయడానికి ఆ ప్రణాళిక జరుగుతూనే ఉంది. మీరు అన్నట్టుగా ఈ హైలీ రిస్క్ జోన్స్లో కొన్ని ఉన్నాయి వాస్తవమే, వాటి దగ్గర కూడా మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి మా వాళ్ళు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చున్నాము, మళ్ళా కూడా ఇస్తాము. ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి లెటర్లు పెట్టాము, మళ్ళా పెడతాము. ఆ దిశగానే మేము ముందుకెళ్తామండి. ఖచ్చితంగా మేము కూడా అవసరమైన చోట మా కార్యకర్తలు కూడా ఖచ్చితంగా వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళు ఏదైతే పిచ్చి చేష్టలు చేస్తారో ఆ పిచ్చి చేష్టలు ఎదుర్కోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాం, సిద్ధపడి కూడా ఉన్నాం. ఇవన్నిటిని కప్పిపుచ్చడం కోసమే నిన్న ఆడినటువంటి రాయి డ్రామా, మళ్ళీ చెప్తున్నాం, నిన్న ఆడినటువంటి రాయి అక్కడ అప్పుడు విజయవాడ సిటీలో జరిగింది కాబట్టి విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో కూడా కొంతమందిని
కావాలని చెప్పేసి మాకు ఎలక్షన్ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరి మీద కేసులు పెడతారు. రేపు జరగబోయేది కూడా అదే, వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలక్షన్ రోజున దూరంగా పెట్టాలి బూతులకి. అది వాళ్ళ ఆలోచన. అలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నాడు. అటెన్నిటి కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మా ధ్యేయం కాబట్టి దాని వరకు ఎంత కానీ మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటేశ్వరరావు గారు, ఒకవేళ 2024లో మళ్ళీ జగనే అధికారంలోకి వస్తే అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి సినిమాల్లోకి వెళ్ళిపోతారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన అధికారం రావటం అనేది కల్లా, అది అసలు తీసండి. సో ఇంకా అదే లేనప్పుడు మీరు నెక్స్ట్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ఇంకా అసలు డజన్ అటర్ అది, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మేలే. పోటీ చేస్తున్న 23 స్థానాల్లో జనసేన ఎన్ని సీట్లు గెలవబోతుంది? 23 గెలుస్తాం. 23కి 23 నో డౌట్ అండి, 23 గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం, చూస్తానండి మీరు. రైట్ అండి, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాళ్ళ వారధి ప్రత్యేక కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 9.